आंध्र प्रदेश सीएम वाईएस जगन मोहन रेड्डी गारी पै निन्न रात्रि 8 गंटल समय में विजयवाड़ा नडिबोट्टुना सिंग नगर दग्गर एकंगा राय तो दाड़ी जरिगिन विषय मनंदरिकी तेलिसिंदे। अयिते ఈ దాడిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరికి కూడా గాయం జరిగింది। అయితే జగన్ మోహన్ రెడ్డి గారికి ఎడమ కంటిపైన కనువూపు దగ్గర గాయం చాలా పెద్దగానే తగిలింది। దీంతో బహుశా రెండు కుట్లు వేసినట్టుగా తెలుస్తుంది। నిన్న హుటాహుటిన రాత్రి జీజీహెచ్ విజయవాడకు తరలించారు ముఖ్యమంత్రిని హాస్పిటల్ కి। ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రాథమిక చికిత్స చేసి అనంతరం వాళ్ళు రెండు కుట్లు వేసినట్టుగా వైద్యులు చెప్పుకొచ్చారు। ఇక కాస్త వాపు ఉంది, కాస్త ఒక రెండు మూడు రోజులు జాగృతగా చూసుకుంటే సరిపోతుంది, యదావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు అని కూడా వైద్యులు తెలిపారు। అసలు దాడి జరిగిన ప్రాంతం ఎక్కడ ఏంటి, ఇక్కడ మెయిన్ గా అనాలసిస్, అసలు దాడి చేయాల్సిన అవసరం ఎక్కడి నుంచి, ఏ పరిస్థితుల నుంచి బహుశా చేసేదానికి వీలుగా ఉంది అనే దాని మీద ఒక్కసారి చూస్తే, ముందుగా ఒకసారి జగన్కు జరిగిన దాడి వీడియోను ఒక్కసారి చూద్దాం, ఆ తర్వాత ఎక్కడ ఏంటి ఆ ప్రదేశం ఎలా ఉంది అనేది ఒక్కసారి వివరించే ప్రయత్నం చేద్దాం। ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ విజయవాడ కేంద్రంగా సింగ్ నగర్ దగ్గరికి చేరుకున్నారు। అయితే అనూహ్యంగా అక్కడ పవర్ కట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, కరెంటు, ఎందుకంటే కరెంట్ తీగలు చాలా దగ్గరగా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి అందరూ బిల్డింగ్లు ఎక్కుతున్నారు, అందరూ దాబాలపైకి వెళ్తున్నారు, విపరీతమైన జనం సంద్రోహంతో ఏదైనా అవాంఛనీయ ఘటన జరుగుతుందనే అంచనాతో ముందుగానే పవర్ కట్ చేశారు। అంటే కరెంటుకు సంబంధించిన ఇబ్బంది రాకూడదు, ఎందుకంటే లైటింగ్తో ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ విపరీతమైన లైటింగ్ బస్సుకో ఉంది, అలాగే ప్రైవేట్ లైటింగ్ కూడా ఉంది కాబట్టి అక్కడ తాను వెళ్తున్న ప్రాంతంలో వైర్లు కిందికి ఉన్నాయి కాబట్టి ముందస్తుగా కరెంట్ తీసేసారన్నట్టుగా ఓ వార్త వస్తుంది, కానీ అది నిజమా అబద్ధమా తెలియదు। అసలు పవర్ కట్ ఎందుకు ఉంది అనే దానిపై ఒక ప్రశ్న అయితే అది పక్కన పెడితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ప్రాంతంలోకి రాగానే చూసారా, ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు జరిగారు, వెలంపల్లికి అలాగే పక్కకు జరిగారు, ఇద్దరు కూడా ఒకటేసారి తగిలిన వెంటనే, గాయం తగిలిన వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు। దీంతో ఒక్కసారిగా అందరు కూడా అలర్ట్ అయ్యారు, ఈ రాయి వేగంగా చాలా వేగంగా అతి స్పీడ్గా వచ్చి ఇద్దరికీ తగలడం కూడా మనం క్లియర్గా చూడగలుగుతున్నాం। అయితే ఈ దాడి జరిగిన ప్రాంతానికి అసలు ఎక్కడ ఎలా ఉంది ఆ ప్రాంతం, ఒకవైపు ఏమో అన్ని ఇల్లులు ఉన్నాయి, అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ వస్తున్నారు, ఆయన రైట్ సైడ్ మొత్తం కూడా ఇల్లులు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, తద్వారా డాబా మీదకి పూర్తిగా 100% జనాలు ఎక్కేశారు, అదంతా మనం స్పష్టంగా ఇటు చూస్తున్నాం। అయితే అపోజిట్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అపోజిట్న చూస్తే కనుక ఒక స్కూల్ ఉందంట, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ఆ బస్సుకు ఆ స్కూల్కు దూరం, అంటే ఒక 20-30 అడుగుల దూరంలోనే వివేకానంద స్కూల్ అని ఒక స్కూల్ ఉంది। అయితే ఆ స్కూల్ పూర్తిగా దానికి ఒక వాచ్మెన్ అనేటి వాడు లేడు, ఆ స్కూల్ లోపలికి గేటు దూకి ఈజీగా ప్రవహించే ఒక వెసులుబాటు అక్కడ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది। పైగా ఒకసారి మీరు చూస్తే ఈ ఇమేజ్ చూస్తే స్కూల్కు సమీపంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగిన ఏరియాను, ఆ ఏరియాకు సంబంధించిన ఒక 45-50 డిగ్రీల కోణంలో, అంటే రాయి వచ్చిన కోణంలో కనుక పోలీసులు చూస్తున్న విధానంలో అక్కడ ఒక చిన్న చెట్టు కూడా కనబడుతుంది, ఆ చెట్టు పొదల్లో నుంచి, ఆ చెట్టు సందుల్లో నుంచి కొట్టారా, కరెక్ట్గా అక్కడి నుంచే వచ్చినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు। మరి అక్కడ ఆ రేకు కనబడుతుంది, అక్కడ ఏదో రూమ్, బహుశా అది స్కూల్కు సంబంధించిన ఆ ప్రాంతంలో భాగంగా అది రూమ్ ఉంది, అక్కడ ఆ రూమ్ రేకులు ఎక్కి అక్కడ కొడితే కూడా కరెక్ట్గా జగన్ గారికి సింక్ అయ్యేటట్టుగా అక్కడ వాతావరణం కనబడుతుంది, ఎందుకంటే ఆ రాయి వచ్చిన లైన్ కావచ్చు, అక్కడ స్కూల్ అక్కడ కరెక్ట్గా ఆ మూల మీద, ఆ మూలలో ఎవడూ లేడు, అక్కడ ప్రజలు కూడా ఎవరు లేడు, అది అమానుష్యంగా ఉంది ఆ చిన్న ప్రాంతం, ఆ స్కూల్లో నుంచే ఈ దాడి అయితే జరిగింది। ఇక్కడ రోడ్డు మీద మీరు చూస్తున్నారు, క్లియర్గా చూస్తున్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఆ జీబ్రా క్రాసింగ్ దాటిన వెంటనే, ఆ లైన్ దాటిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి పైకి అయితే అటాక్ అయితే జరిగింది, కేవలం 20 అడుగుల్లో, అంటే కొట్టేవాడు కరెక్ట్గా కాన్ఫిడెన్స్తో కొట్టాడు అనేది క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ సైడ్న కుడివైపున స్కూల్ ఉంది, వివేకానంద స్కూల్, ఆ స్కూల్ నుంచే రాయి వచ్చింది। మరో అనుమానం పోలీసులు వ్యక్తపరుస్తుంది ఏంటంటే, స్కూల్ కిటికీలు సరిగ్గా మూయలేదు, కిటికీలు కూడా 2 కిటికీలు తెరిచే ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఒక అనుమానంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూడా ముందుకు వెళ్తున్న తరుణం, కొన్ని కిటికీలు అంటే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు కూడా మనం వీడియోలో కూడా చూడొచ్చు, ఆ కిటికీలు ఓపెన్గా ఉన్నాయి, అలాగే కిటికీల నుంచి రాలేకపోవచ్చు, కిటికీల పక్క పంటే వచ్చింది, అంటే ఆ కిటికీలు దాటిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి అటాక్ అయ్యింది, అంటే కరెక్ట్గా ఈ సందులో నుంచి అయినట్టుగా క్లియర్గా కూడా పోలీసులు నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నారు, ఎందుకంటే ఈ సందులకు అసలు ఎవడోడు వచ్చాడా, స్కూల్ ఎవడైనా దూకాడా, అక్కడ ఏదైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, స్కూల్ చుట్టూ ఏమైనా కెమెరాలు ఉన్నాయా,
ఎవడు ఈ అజ్ఞ అగాంతకుడు, ఎవడైనా ఒక్కరే ఉన్నారా లేకపోతే ఇద్దరు ఉన్నారా, సుఫారీ ఇచ్చి వీళ్ళను గుండాలను పంపించి ఈ ప్రయత్నం చేశారా, అదేదో షార్ట్ గన్తో ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అసలు అది రాయా లేదైతే ఇంకేదైనా మెటీరియల్ అనేది దానిపై కూడా ఆరాధిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే చాలా వేగంగా వచ్చింది, చాలా వేగంగా తగలడంతో ఇద్దరికి గాయాలవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే ఈ మాదిరిగా దాడి చేసే దానికి ధైర్యం చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఎవరి అండదండలతో వాళ్ళు ఈ అడుగులు వేస్తున్నారు అనే దానిపై కూడా క్లియర్గా మనకు సమాధానం అయితే కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే సామాన్యులు ఎవరో ఆకతాయిలు చేసే పని అయితే కాదు ఈ మాదిరిగా. ఎందుకంటే ఆకతాయిలు చేసే పని అయితే, ఇంకోరు చేసే పని అయితే ఆ రాయి ఇంకో దిక్కుపోతుంది. కరెక్ట్గా నేరుగా వచ్చి జగన్కి దాగాలి, ఖచ్చితంగా కసితో పట్టుదలతోనే ఈ ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. జగన్ను గురిపెట్టి అయితే తల లేదంటే చెస్ట్ భాగంలో ఎక్కడైనా సరే ఒక బలమైన గాయం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కుట్రలో భాగంగా జగన్పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆపోజిట్లో ఉన్న స్కూల్ ఇప్పుడు పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. కంప్లీట్గా పోలీసులు డాగ్స్ కార్డ్ ఇమీడియట్గా రంగంలోకి దించారు. అక్కడికి ఆ స్కూల్లోకి ఎవడైనా పోయాడా, స్కూల్ కిటికీలో ఎవడైనా కూర్చున్నాడా రూమ్లలో, లేదంటే స్కూల్ గేట్ ఎవడైనా దూకాడా, ఆ గేట్ దూకిన స్కూల్ లోపటి నుంచి జగన్కు అభివాదం చేసేందుకు ఎవడైనా వచ్చాడా, వస్తే ఎంతమంది వచ్చారు, సుమారుగా ఎంతమంది అందులో ఉన్నారు, బహుశా ఈ స్కూల్లోనైతే మనుషులైతే లేరు అనేది తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఆ విజువల్స్లో చూస్తేనే అయితే స్కూల్ పైభాగంలో కానీ స్కూల్ కిటికీలో కానీ ఎవడు కూడా కనిపించలేదు మనకు. అంటే ఏంటి, ఆ స్కూల్ ప్రాంతంలో మనుషులు లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ సైడ్ ఉన్న జగన్కి అయితే మనుషులు లేరు, కానీ రైట్ సైడ్ మాత్రం విపరీతంగా జనాలు ఉన్నారు డాబా మీదకి ఎక్కి అది వీచారు. కానీ రాయి వచ్చింది పూర్తిగా లెఫ్ట్ సైడ్ నుంచి. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా అదే అమానుషంగా ప్రాంతం కనబడుతుంది. ఆ ప్రాంతం దగ్గర ఒక చెట్టు కూడా మూలకు ఉండడం విశేషం. అక్కడ ఆ మూలకు కాస్త చీకటిగానే ఆ ప్రదేశం కనబడుతుంది నైట్ సమయంలో డెఫినెట్గా. ఎందుకంటే ఆ ప్రదేశం చూస్తేనే అర్థమవుతుంది దాని పద్ధతి ఏంటో. ఇక ఆ పక్కనే రూమ్ కూడా ఉండడం, ఆ రూమ్ ఎక్కి కరెక్ట్ కొట్టితే కూడా జగన్ గౌహర్కి తాకిందా అనే అనుమానాలు. ఎందుకంటే రెండు డిస్టెన్స్ చాలా దగ్గరగా సింక్ అవుతాం. ఇవండడం కూడా ఇప్పుడు అంతా కూడా ఆలోచించే అంశాలే. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంత దారుణంగా ఆయనను గాయపరిచారంటే ఇది ఏ స్థాయికి పోతుంది, రాజకీయం ఎటుపోతుంది, ఆయనను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఏదైనా సరే ఆయనను భయపెట్టాలి, ఏదైనా సరే ఆయనను హంతమొందించాలి అనే ఓ చిల్లర ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఈ దొంగ నాటకంగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైనా మీరు కరెక్ట్గా చూడొచ్చు, స్కూల్ పక్కనే ఉంది. సో ఈ అమానుష ప్రాంతం నుంచే జగన్పై దాడి జరిగింది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది సంచలనమవుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు, తప్పు చేసిన వాడిని వదిలేదేదన్నారు. తమిళనాడుకు చెందిన ముఖ్యమంత్రి స్టాలిన్ గారు రియాక్ట్ అయ్యారు అర్ధరాత్రి. అలాగే తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు స్పందించారు. జగన్ అన్న జాగ్రత్త, తప్పక శిక్షించాలి, వాడు ఎవడు చేసినా కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి చర్యలకు పోకూడదు. ఏదున్నా ఇలా హింసాత్మకమైన ఘటనలు జరగడానికి వీల్లేదు, రాజకీయంగా కొట్లాడాలి తప్ప అంటూ అందరు కూడా, ప్రముఖులు కూడా, పెద్దలు కూడా అందరు ముందుకొచ్చి జగన్ గారికి ఒక అండగా నిలుస్తున్నారు, టేక్ కేర్ అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన దాడి మాత్రం ఒక మామూలు వ్యక్తికిపై చేసింది కాదు, ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక పెద్ద లీడర్, దేశవ్యాప్తంగా ప్రపంచంలో గొప్ప స్థాయిలో లీడర్, ఆ లీడర్ పైన ఈ దాడి జరగడం నిజంగా బాధాకరం. కానీ ఏదైనా తప్పు చేసిన వాడినైతే వదిలేదే లేదంటూ ఇప్పుడు పోలీసులు అయితే చాలా వేగంగా దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందని తెలుస్తుంది. క్లియర్ కట్గా దీనిపై పూర్తి స్థాయి డాటా వచ్చిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగుతారు. ఎందుకంటే ఇది చాలా హై ప్రోటోకాల్ ఉన్న కేసు కాబట్టి మామూలుగానైతే చిన్న చిన్న వివరాలు అయితే బయటకు అయితే పెట్టారు కాబట్టి చూడాలి దీనిపై అప్డేట్ ఎలా వస్తుందో సాయంత్రం కాలంగా.